హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలా హార్ట్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే హోండా నుంచి అయితే బిఎస్6 ఫేజ్2కు అప్గ్రేడ్ అయినటువంటి హోండా CD110 డ్రీమ్ డిఎల్ఎక్స్ బండ్ అయితే వచ్చిందండి. సో ఈ హోండా CD110 డ్రీమ్ డిఎల్ఎక్స్ బండ్ అయితే ఎవరి కోసం, ఏంటి సంగతి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అనుకుంటూ ఉన్నారు, సో హోండా షైన్ 100 ఏదైతే ఉందో అది, అలాగే హోండా CD110 డ్రీమ్ డిఎల్ఎక్స్ కూడా సేమ్ ఒకలాగే ఉన్నాయి కదండి, దానికి దీనికి పెద్ద వ్యత్యాసమే లేదు, జస్ట్ 110cc ఇంజిన్ అని అనుకుంటున్నారు. 110cc ఇంజిన్ మాత్రమే కాదండి, చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయని వారు ఉంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి. ప్రజెంట్ అయితే మనం అనకాపల్లి ఉన్నటువంటి లీలా హోండా షోరూంలో ఈ బండి అయితే తీసుకొని వచ్చాం. సో వీరి దగ్గర అయితే ఈ బండి టెస్ట్ రైడ్కి అయితే అవైలబుల్ ఉంది, మీరైతే టెస్ట్ రైడ్ వేసుకోవచ్చు. సో ఎవరైతే లగేజ్ పర్పస్లో, ఎవరైతే రఫ్ రోడ్ కండిషన్స్లో, ఎవరైతే ఇంటీరియర్ ఏరియాలో తిరుగుతారో, ఎవరికైతే ఒక రిఫైన్డ్ ఇంజిన్ కావాలో, వాళ్ళైతే ఈ హోండా CD110 డ్రీమ్ డిఎల్ఎక్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు అండి. 110cc లో ఇదొక మంచి బండిగా మనకు వస్తుంది. అందులోనూ 90,000లో వచ్చేస్తుంది అనమాట, 89,000 ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే ఈ బండి వచ్చేస్తుంది. సో ఈ బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ బండి టాప్ స్పీడ్ ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా సీట్ విషయంలో తీసుకున్నట్టయితే దీంట్లో అయితే మనకి 3 జాన్ల బెత్తడి అయితే ఉంటుంది. 1, 2, 3 జాన్లు బెత్తడి అయితే ఉంది. అదే మనకి హోండా షైన్ 100లో అయితే ఒక బెత్తడి తక్కువ ఉంటుంది అనమాట. సో ఒక మోర 4 జాన్లు అయితే ఇది ఉంటే, ఒక మోర 4 బెత్తులు అయితే దీని సీట్ ఉంటే, అదైతే ఒక మోర 3 బెత్తులు అయితే ఉంటుంది అనమాట. ఒక బెత్తడి సీట్ అయితే తక్కువ ఉంటుంది. ఓకే, ఎవరైతే ఒక చిన్న బిజినెస్ అయితే నడుపుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ బండి సీటు, అలాగే ఫ్యామిలీ కంఫర్టు, 110cc రిలయబిలిటీ, ఇదంతా కూడా బాగుండేలా ఈ బండి అయితే చూస్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో, ఇదైతే మనకి ఈ లగేజ్ క్యారియర్తో పాటు అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా మెయిన్ చేంజ్. దాని తర్వాత దీంట్లోపల అయితే మనకి 18-inch అలాయ్ వీల్స్తో పాటు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. హోండా షైన్ 100లో మనకి ట్యూబ్ టైర్ అయితే వస్తుంది. దాని తర్వాత సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుంది, కానీ హోండా షైన్ 100లో ఉండదు. ఇక్కడైతే మోటార్ చూడండి ఒకసారి. హోండా షైన్ 100లో అయితే ఇక్కడ సెల్ఫ్ మోటార్ ఉంటుందండి. సో దీంట్లో అయితే ఇక్కడ సెల్ఫ్ మోటార్ అయితే లేదు, చూసారు కదా. సెల్ఫ్ మోటార్ అయితే ఆల్టర్నేటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి టెక్నాలజీ, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుందండి. ఇక అర్థమైపోయింది కదా, దీనికిన్ను హోండా షైన్ 100కి చాలా తేడాలు అయితే ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడైతే కంప్లీట్ వీడియోలో అనుకో. సో హోండా CD110 డ్రీమ్ డిఎల్ఎక్స్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసారు కదా, దీంట్లోపల అయితే హాలోజన్ హెడ్ లైట్ ఉంటుందండి. షైన్ 100లో కూడా మనకి హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్లోనే ఉంటాయి, ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయండి ఇండికేటర్స్. విండ్షీల్డ్ అయితే చూసారు కదా, ఈ విధంగా ఉంది. నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ మడ్గార్డ్. సో ఫ్రంట్ మడ్గార్డ్ అయితే ఫ్లెక్సిబుల్గానే ఉందండి. సో బురద గట్టి ఇరుక్కుపోయినప్పుడు ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. దాని తర్వాత ఈ బండి యొక్క వీల్స్ తీసుకుంటే 18-inch అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. అవి కూడా మనకి అల్యూమినియం కలర్లో అయితే వస్తాయి. సో ఇదైతే మనకి 80x100 18-inch ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో షైన్ 100లో అయితే మనకి ట్యూబ్ టైర్ అయితే వస్తుంది. దాంతో చాసెస్ తీసుకుంటే డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే ఉంటుందండి. సో సింగిల్ డౌన్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే ఉంటుంది. సో దానికైతే ఇంజిన్ మౌంట్ అయ్యింది, చూసారు కదా. దీంట్లో ఇంజిన్ తీసుకుంటే 109.51cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. అలాగే మనకి మొత్తం కూడా అల్యూమినియం కోటెడ్ ఇంజిన్ అయితే వచ్చింది, చూసారు కదా. సో ఎయిర్ ఫిన్స్ కూడా చాలా బాగున్నాయి, రిఫైన్డ్ ఇంజిన్ అయితే వచ్చింది. దీంట్లోపల మ్యాక్స్ పవర్ తీసుకుంటే 8.7 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బండి. అలాగే టార్క్ తీసుకుంటే 9.3 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాని తర్వాత 9 చేంజ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది, 9 లీటర్స్ చేంజ్ అనమాట. ఈ బండి అయితే మనకి 65-70 వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ట్యాంక్ మీద గ్రాఫిక్స్ కూడా చూసారు కదా. సో గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా అత్యద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఈ గ్రాఫిక్స్లో చూడండి, ఇక్కడ డిజైన్ అయితే ఒకటి భలే ఉంది కదా. సో 5-tone కలర్ అనమాట ఇది. దీంట్లో లోపల అయితే 4 కలర్స్ ఉంటాయండి. ఇప్పుడు బ్లాక్ అనేది కామన్ అనమాట, బ్లాక్ మీద ఇది రెడ్ గ్రే కాంబినేషన్ కదా. ఇదిగోండి, బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ ఒక కలర్ అయితే వచ్చింది. దాని తర్వాత బ్లాక్ మీద గ్రీన్ కాంబినేషన్ ఒక కలర్ అయితే వచ్చింది. దాని తర్వాత బ్లాక్ మీద గ్రే కాంబినేషన్ ఒక కలర్ అయితే వచ్చింది. దాని బ్లాక్ మీద బ్లూ కలర్ అయితే ఒకటి వచ్చింది అనమాట. టోటల్ 4 కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. CD110 డిఎల్ఎక్స్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది, చూసారు కదా. దాని తర్వాత సీట్ అయితే మాత్రం చాలా పొడవాటి సీట్ అయితే ఉంటుందండి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ గురించి. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అయితే మాత్రం నేను గతుకుల రోడ్లో నడిపినప్పుడు చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, ఇలా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్, ఇలా చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లోపల కిక్ స్టార్టు అలాగే సెల్ఫ్ స్టార్టు రెండు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది
మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. మనకి బ్యాటరీ డైన్ అయినటువంటి సందర్భంలో కిక్ కొట్టు కూడా బండిని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అయితే దీంట్లో లోపల వచ్చింది. సో దాని తర్వాత ఇదిగోండి ఈ బ్యాక్ ఈ కౌలు తీసుకుంటే అండర్ సీట్ కౌలు తీసుకుంటే ఇది కూడా మనకి సేఫ్గా అయితే ఈ గ్రాబ్ రైలు సేఫ్ చేసింది అనమాట. గ్రాబ్ రైలు అయితే ఎక్కడి నుంచి వచ్చింది చూసారు కదా. సో గ్రాబ్ రైలు సీట్ కూడా చాలా పొడవుగా ఉంది. సో సీట్ కుషనింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఇచ్చింది అనమాట. విత్ పిలియన్ అయితే నేను దీన్ని రైడ్ చేస్తే నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత బిఎస్6 Phase2 అయితే అప్గ్రేడ్ అయింది. E20 అని చెప్పేసి బ్యాజింగ్ అయితే ఉంది చూసారు కదా. అంటే ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్ ఈ బైక్లో యూజ్ చేసినా సరే ఇంజిన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ అయితే కలిగి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ టైర్ అయితే ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ వేరు, బ్యాక్ టైర్ ప్యాటర్న్ అయితే వేరు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి 80x118 inches ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి. మ్యాక్సిస్ టైర్ అయితే ఇచ్చారు దీంట్లో. ఇది బ్యాక్ కూడా మనకి 18 inch వీల్ అయితే ఉంది. ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయండి. సో బ్యాక్ సైడ్ మనకి 130mm డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ సైడ్ అయితే 130mm డ్రమ్ బ్రేక్. సో దీంట్లో అప్పుడైతే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చిందనమాట. సో రేర్ బ్రేక్ ప్రెస్ చేసిన సరే ఫ్రంట్ బ్రేక్ ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో చూసారు కదా, రేర్ బ్రేక్ అప్లై చేస్తుంటే మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అవుతుందన్నమాట. దాని తర్వాత ఇదిగోండి ఇది సెల్ఫ్ స్టార్టర్ అయితే మనకి, దీనికి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అయితే ఉండదన్నమాట. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే వస్తుంది. అంటే ఇక్కడే మనకి మ్యాగ్నెటిక్ కాయిల్ ఏదైతే ఉందో దానికైతే మనకి సెల్ఫ్ స్టార్టర్ అయితే కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఏసీజీ మోటార్ అని చెప్పేసి అంటారు. చైన్ అయితే క్లోజ్ చైన్గానే ఉంటుంది. దీని లోపల 4-speed గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. అన్నీ వెనక్కి తీసుకోవాలి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంటుంది. సెంటర్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఉంటుంది. సో రైడర్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే, అవి ఫిక్స్డ్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో పిలియన్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఫాల్డబుల్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ కంఫర్ట్ ఉండేలా దీంట్ లోపల శారీ గార్డ్ ఇచ్చారు. అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్, లేడీ ఫుట్ రెస్ట్ అయితే దీంట్ లోపల ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ గ్రాబ్ రైల్ మీద లగేజ్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే చూసారు కదా. సో కంప్లీట్ హాలోజన్ హెడ్ లైట్, అలాగే టెయిల్ లైట్ సెటప్ అయితే వస్తుందన్నమాట. సో టెయిల్ లైట్ కూడా మనకి హాలోజన్ అయితే వచ్చింది. సో ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే వచ్చాయండి. దాని తర్వాత ఈ ఫెండర్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి. దాని తర్వాత ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ మీద క్రోమ్ క్యాప్ అయితే చూసారు కదా. సో కంప్లీట్ క్రోమ్ క్యాప్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. డైమండ్ ఫ్రేమ్ చాసెస్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే హ్యాండిల్ బార్లు కూడా ప్రీమియం క్వాలిటీ అయితే యూస్ చేసే స్విచ్ గేరు. సో పాజింగ్ స్విచ్ అయితే లేదండి. ఇదైతే మన క్లిచ్ కాస్త మీడియంలో అయితే ఉంటుందన్నమాట. మరీ లైట్ కాదు, మరీ హార్డ్ అయితే కాదనమాట. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది. హార్న్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. సో డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుందండి. యాక్సలరేషన్ డిసలరేషన్ చేసేటప్పుడు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ టెక్నాలజీ. ఈవెన్ 100cc నుంచి మనకి హోండా అయితే డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే యూస్ చేస్తూ ఉంది. దాని తర్వాత హ్యాండిల్ బార్ అయితే మనకి రెగ్యులర్ కమ్యూటింగ్ హ్యాండిల్ బార్ అనమాట. ఇది ఎవరైతే రెగ్యులర్ కమ్యూటర్ చేస్తారో వాళ్ళకైతే మరి ఓవర్ లీన్ పొజిషన్ అయితే ఈ బండిని తోలేటట్టు అయితే ఉండదు. ఈ హ్యాండిల్ బార్ చాలా బాగుంటుందండి. దాని తర్వాత కీ అయితే ఈ విధంగా ఉందండి. సో ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది కదా. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. దీని లోపల అయితే మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే కంప్లీట్ ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి. స్పీడోమీటర్ ఏదైతే ఉందో అది ఎనలాగ్లోనే ఉంటుంది. ఓడోమీటర్ కూడా మనకి ఎనలాగ్లోనే ఉంటుంది. అలాగే ఫ్యూయల్ గేజ్ ఏదైతే ఉందో అది మనకి ఎనలాగ్లోనే ఉంటుందండి. న్యూట్రల్ లైటు, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు, టర్న్ ఇండికేటరు, హై బీమ్ అయితే ఇటు ఇండికేషన్స్గా చూపిస్తూ ఉన్నాయి మనకి. సో మిర్రర్స్ అయితే మాత్రం మనకి చెప్పాను కదా 100cc నుంచి 160cc వరకు ఒకటే టైప్ ఆఫ్ మిర్రర్స్ అయితే హోండా యూస్ చేయడం అయితే జరిగింది. సో ఈ మిర్రర్స్ అవేనండి. హోండా యాక్టివా కూడా ఇవే మిర్రర్స్ అయితే ఉంటాయి. సో 9.2 liter ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది కదా. ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్ హింజ్ అయితే లేదు దీనికి. ఓకే అండ్ గైస్, ఈ బైక్ అయితే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందో చూడండి. సో 5'9" హైట్ ఉన్నటువంటి నాకు ఈజీగా రెండు కాలు అయితే కిందకి అందిస్తాయి. ఈవెన్ 5'2" హైట్ ఉండే వాళ్ళు కూడా ఈ బండి అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకనేసి అంటే దీని యొక్క సీట్ హైట్ అయితే మనకి 792mm సీట్ హైట్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఎటువంటి టెరెన్స్లో అయినా సరే తిరగగలిగేలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మరీ తక్కువ అయితే కాదు, అలాగని చెప్పేసి మరీ ఎక్కువ అయితే కాదనమాట. 162mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి తప్పేమో అనుకుంటున్నాను నేను. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే డీసెంట్ ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇదైతే మనకి 112kg కర్బ్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మనం ఫ్రంట్కి బ్యాక్కి ఈజీగా మూవ్ చేయగలిగేలా ఉంటుంది. రైడింగ్ పాస్చర్ కూడా చూసారు కదా. దాని తర్వాత మనం సిటీలో తిరుక్కోవచ్చు, హైవేలో తిరుక్కోవచ్చు, ఎక్కడికైనా దీంతో అయితే ఆరామ్సే క్రూజ్ చేసుకోవచ్చు అండి. సో రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ విందాం. సో సెల్ఫ్ చేసిన తర్వాత, సెల్ఫ్ చేసినప్పుడు అయితే సెల్ఫ్ సౌండ్ అయితే రావట్లేదు. డైరెక్ట్ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే సౌండ్ మనకి వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి. సో ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చూసారు కదా.
రైట్ గా థ్రోటిల్ తిప్పుతాను. ఇన్స్టెంట్ రెస్పాన్స్ చూసారు కదా, ఓకే, లాగ్ లేదు, ఇన్స్టెంట్ రెస్పాన్స్ అయితే ఉంది. ఓకేనా, చిన్న లాగ్ ఉంటుంది అనమాట కొన్నిటికి, అలాగే లాగ్ లేదు. రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉందండి దీనికి, చాలా బాగా నచ్చింది. సో హోండాలో నాకు అదే నచ్చుతుంది అనమాట, ఆ ఇంజిన్ రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ విత్ పిల్లన్ అయితే ఉన్నామండి, ఇద్దరం కలిపి అయితే 200 kgs వెయిట్ అయితే ఉంటాం అనమాట. సో 200 kgs వెయిట్ మీద ఈ బండి యొక్క టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేస్తున్నాం హైవేలో. సో ఒక స్ట్రెచ్లో అయితే ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ అలా నాకు తెలిసి అయితే 80+ అయితే దాటిపోద్ది అనమాట ఈజీగా. కాకపోతే మేము 76-77 వెళ్ళేటప్పటికి మాకు ఆంతరాయం వచ్చింది కాబట్టి జస్ట్ అయితే బండి స్టాప్ చేసడం అయితే జరిగింది. సో ఆ స్పీడ్లో కూడా కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవ్వలేదు. సో వైబ్రేషన్స్ అయితే మనకి 70-72 వరకు అయితే వైబ్రేషన్స్ అస్సలు తెలియలేదండి, వెరీ రిఫైన్డ్ అయితే ఉందన్నమాట. బ్యాక్ మిర్రర్లో అయితే తెలిసిపోద్ది కదా మనకి వైబ్రేషన్స్ ఉన్నాయి లేదని చెప్పేసి, వైబ్రేషన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదండి. చాలా బాగుంది ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే, అలాగే రైడ్ కంఫర్టు. కాకపోతే 110cc బండి అనేది 55 స్పీడ్ దాటడం సేఫ్ కాదు, మైలేజ్ రాదండి. 35-50 వరకు మంచి మైలేజ్ ఇస్తుంది బండి. ఓకేనా గైస్, హోండా నుంచి వచ్చినటువంటి హోండా CD110 డ్రీమ్ DLX బండి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. హోండా షైన్ 100కి దీనికి చాలా వ్యత్యాసం అయితే ఉంది, అది కూడా గమనించారు కదా. సో ఈ బండి యొక్క ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే 89,000 వచ్చేస్తుందండి. సో కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నాకు తెలిసి ఒక 93-94,000 వచ్చేవచ్చు అనమాట, అంటే ఎక్స్ట్రా యాక్సరీస్ ఇవన్నీతో కలుపుకున్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో మీరు పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. అనకాపల్లి ఉన్నటువంటి లీలా హోండా షోరూంలో ఈ బండి యొక్క టెస్ట్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది, మీరైతే టెస్ట్ రైడ్ చేసి కూడా బండిని అయితే టెస్ట్ చేయొచ్చు. సో ఇది రిఫైన్మెంట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. సో నాకు లో ఎండ్ ఆర్పిఎంలో కూడా నాకు రిఫైన్మెంట్ బాగా నచ్చింది, అలాగే మిడ్ రేంజ్లో ఇప్పుడు 76 ఈ స్పీడ్ అయితే కొట్టాం కదా, ఆ స్పీడ్లో కూడా నాకు వైబ్రేషన్స్ అయితే అంతగా అనిపించలేదు అనమాట, అంత రిఫైన్డ్ ఇంజిన్ అయితే దీంట్లో వచ్చింది. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.